హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 22:22 చదువుకుని ధ్యానించుకుందాం. నేను దావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు. ఈరోజు ప్రభువారు దావీదు ఇంటి తాళపు అధికారాన్ని మనకు ఇస్తున్నారు. ఆ తాళము మనం తీయగా ఎవరు మోయలేరు, మనం మోయగా ఎవరు తీయలేరు అంటే అధికారం మనకిస్తున్నారు. ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ప్రార్థించి తన పెద్ద సమస్య నుండి ఒక సహోదరి ఎలా బయటపడి ప్రభువారికి సాక్షిగా నిలిచిందో తెలుసుకుందాం. ఒక స్త్రీ లేడీస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముకునే ఒక పెద్ద షాపును నిర్వహించేది. ఒకరోజు షాపు ఓనర్ ఫోన్ చేసి, షాప్ రెంట్ను డబల్ చేస్తున్నాను, నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే ఖాళీ చేయి అని చెప్పాడు. అదేంటండి ఇంత సడన్గా రెంట్ పెంచితే ఎలా, పోనీ కొద్దిగా కాకుండా మరీ డబుల్ అయితే ఎలా, నాకు వచ్చే ఆదాయం అంతా రెంట్కే పోతుంది, దయచేసి తగ్గించండి, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని ప్రాధేయపడుతూ అడిగింది. అయినా అతను పట్టించుకోకుండా, నీ ఇష్టం అమ్మా, ఇవ్వగలిగితే ఉండు, లేకపోతే ఖాళీ చేయి అని ఫోన్ పెట్టేశాడు. హఠాత్తుగా ఇంత పెద్ద కష్టం వచ్చిందే అని ఆమె దిగులుతో ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ప్రభువారికి ప్రార్థన చేస్తూ ఉంది. ఆదివారం మందిరానికి వెళ్ళగా పాస్టర్ గారు, దావీదు తాళపు అధికారం మీకు ఇస్తున్నారు, మీరు తీయగా ఎవరును మూయలేరు, మీరు మూయగా ఎవరును తీయలేరు అని చెప్పగా విని ఆ స్త్రీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రార్థిస్తూ ఈ సమస్యను గద్దించింది. నేను కొత్త తాళం తీసి మార్గం తెరుస్తున్నాను, దాన్ని ఎవరు మూయలేరు అంటూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమె బాబాయి ఫోన్ చేసి, అమ్మా నేను సిటీలో కట్టించిన షాపింగ్ మాల్ చూసుకోవడానికి నాకు టైం శక్తి సరిపోవటం లేదు, నీవు అక్కడికి నీ షాపును షిఫ్ట్ చేసుకుని నీ షాపును నా షాపింగ్ మాల్ను చూసుకుంటావా, నాకు రెంట్ ఏమీ ఇవ్వనవసరం లేదు, షాపింగ్ మాల్ మెయింటెనెన్స్ చూసుకో అని అడగగా ఆమె సంతోషంతో అలాగే బాబాయ్ చూసుకుంటాను అని దేవుణ్ణి స్తుతించి తన షాపును సిటీ మధ్యలో ఉన్న షాపింగ్ మాల్లో ఉన్న ఒక షాపుకు మార్చుకుని ఏ రెంటు లేకుండా హాయిగా బిజినెస్ చేసుకుంటూ షాపింగ్ మాల్ మెయింటెనెన్స్ చూస్తూ సంతోషంగా ప్రభువారికి సాక్షిగా జీవించసాగింది. ప్రకటన గ్రంథం 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. మన ప్రతి ప్రార్థనను మన ప్రతి క్రియను ప్రభువారు చూస్తున్నారు. మనకు ఏ శక్తి లేకపోయినా దేవుని నామాన్ని బలపరుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయనే మనకు కొత్తవి ఎంతో ఉన్నతమైనవి అయిన మార్గాలను తెరుస్తారు. కష్టం వచ్చినప్పుడు భయపడి కృంగిపోకుండా ఉపమానంలో స్త్రీలాగా బలంగా ప్రార్థిస్తే ప్రభువారు తప్పక మన ప్రార్థన ఆలకించి మనల్ని గొప్ప చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. అధికారాన్ని ఇచ్చిన తండ్రి వందనాలయ్యా. మా ఎదుట తలుపు తీసియించున్నాను అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ కష్టాలలో ఇబ్బందులలో ఉన్నారో ప్రభువ, వారికి ఈరోజే ఉన్నతమైన మార్గం తెరిచి వారిని ఘనపరచండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనత, దీర్ఘాయువు, సంతోషం, సమాధానం దయచేయండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థన మనిషికి దేవుడిచ్చిన గొప్ప కానుక. మనం చేసే ప్రార్థన మనల్ని దేవునికి చేరువ చేస్తుంది. మనం చేసే ప్రార్థన మనలోని పాపాన్ని కడిగివేస్తుంది. మనం చేసే ప్రార్థన
ఈ లోకంలో మనల్ని పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన రాజ్యపు వారసులుగా జీవించే అవకాశాన్ని దయచేస్తుంది.